యాక్టర్ ఇప్పుడేమో ఒక రాజకీయ నేత సో ఎలా ఉందండి డిఫరెన్స్ రెండిటి మధ్యలో రెండు కూడా చాలా సంతృప్తిని ఇచ్చేటువంటి వృత్తులు నెక్స్ట్ టికెట్ మీకేనా అండి ఆ ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది మాకు వేదవాక్కు ఆయన గీత గీస్తే అది మాకు లక్ష్మణ రేఖ సో మీ నాయకుడు ఆదేశిస్తే వెంటనే రాజీనామా అయినా చేస్తారు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తారు అంతే అబ్సల్యూట్లీ అండి రాజీనామా ఏం కర్మ ఆయన ఆయన ఇంటి గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా చేయమన్నా కూడా కదిరి నియోజకవర్గ అభివృద్ధి ఏం జరిగింది అంటే ఏం చెప్తారు నేను గౌరవంగా చెప్పగలను గడిచిన 30 సంవత్సరాల్లో ఎన్నడూ జరిగినంత అభివృద్ధి ఈ రోజు కదిరి నియోజకవర్గంలో నేను చేయగలిగాను బటన్లు నొక్కడం మాత్రమే చేస్తున్నారు కానీ అభివృద్ధి మాత్రం శూన్యం అనేది ఒక వాదన వినిపిస్తుంది ఒక అబద్ధాన్ని మరి నిజం చేయగలిగేటటువంటి శక్తి కూడా వాళ్ళకు ఉందేమో అనిపిస్తుంది సిద్ధారెడ్డికి ముక్కు సూటితనం ఎక్కువ ఉన్నదున్నట్టు చెప్తాడు అందుకే కార్యకర్తలు దూరం అవుతున్నారు ఆయనకి అనేది ఒక వాదన వినిపిస్తుంది ఇందులో నిజం ఉందంటారా కొంతవరకు వాస్తవమే అండి అల్టిమేట్ నేను ఎలా ఉన్నానో అట్లాగే ఉండామని అనుకుంటున్నా కానీ మారదలుచుకోలేదు ఒక ఎమ్మెల్యేగా ఉంటూ కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తారని ఒక టాక్ ఉంది కాంట్రాక్టర్ అంటే అంటున్నారు అంతేగాని ఒడిడిల దొంగను ఓ కబ్జాలకు ఉంటానో ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనో ఓ ఫైనాన్స్ బ్రోకర్ అనో లేదంటే ఏదో లిక్కర్ మాఫియా డాన్ అనో ఇట్లాంటివి ఏవి నన్న అన్నారు కదా మీ నిజాయితీ మీకు మైనస్ అవుతుంది అని ఎప్పుడు అనిపించలేదా మీకు అవ్వకూడదండి నిజాయితీ మైనస్ అయితే వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం పోతుంది కదిరిలో టీడీపీ పుంజుకుంటుంది అంటున్నారు వై నాట్ 175 లో కదిరి కూడా ఉందా కనీసం వార్డు మెంబర్ గా పోటీ చేయడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తిని ఈ రోజు వాళ్ళు క్యాండిడేట్ గా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు అక్కడ అసలు ఆ పార్టీనే ఈ రోజు భూస్థాపితం చేయగలిగినాం